టీడీపీలకు ధీటుగా కాంగ్రెస్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవాలని నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శ్రీ గాయత్రి హాస్పిటల్స్ ఎండీ జిలానీ భాష సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేసి విజయం సాధిస్తానన్నారు. కాంగ్రెస్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుందని అంటున్న జిలానీ భాషతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరనైతే కొనసాగిస్తున్నారు. మరోవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే కర్నూలు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాయత్రి హాస్పిటల్స్ ఎండీ జిలానీ భాష పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనతో పాటు జిలానీ భాష గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారు, మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగిస్తారు? నమస్కారం అండి అందరికీ. నా పేరు జిలానీ భాష. నేను గాయత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను ప్రజెంటు. నేను రాజకీయాల్లో రావడానికి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ నన్ను, అంటే నేను ఎక్కడ ఇంప్రెస్ అయ్యాను అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన సేవ, తన 60 ఏళ్ల ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎంతగానో డెవలప్ చేసింది. కర్నూలు నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవము. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న విషయం కూడా వాస్తవము. త్వరలో ఏప్రిల్లో జరిగే కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ కర్నూలు నుంచి గిఫ్ట్గా ఇచ్చి అసెంబ్లీలో అడుగు పెడతాం డెఫినెట్గా. ముఖ్యంగా ఏదైతే ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రజలు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది. అయితే ఇప్పుడు ఏదైతే 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఏ ప్రచారం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది? 2014లో కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది అన్న మాట అవాస్తవం. విభజన చేసే సమయంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు కలిసి విభజనకు అంగీకరించి తమ తమ లెటర్ ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిపమంతా కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి వీళ్ళు తమ పబ్బం గడుపుకున్నారే తప్పితే, ఎవరు కూడా వ్యతిరేకించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విభజన చేయలేదు ఈ రాష్ట్రాన్ని. సో అది ప్రజలందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ గత 10 సంవత్సరాలుగా విభజన అయిన తర్వాత టీడీపీ 5 సంవత్సరాలు, వైసీపీ 5 సంవత్సరాలు తమ పాలనను చూసిన తర్వాత, ప్రజలు విసిగెత్తిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే మేలు, కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి జరిగింది. గత 10 సంవత్సరాలుగా మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్పితే కర్నూలులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న మాట కూడా వాస్తవం. మీరు చూపించండి, కర్నూలులో ఎక్కడైనా ఒక చిన్న ఇటుక పడిందా, ఒక రోడ్డు పడిందా, ఏం అభివృద్ధి చేశారు గత 10 ఏళ్లలో? ప్రజలు కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నేను. ముఖ్యంగా గత నెలలో షర్మిల గారు కర్నూలులో పర్యటించడం జరిగింది. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు, మీకు షర్మిల గారు ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? షర్మిల గారు నాకు గట్టిగా చెప్పారు, అన్న టికెట్ మీకే ఇస్తాము, మీరు వెళ్ళి ప్రజల్లో పనిచేసుకోండి అని. రఘువీరారెడ్డి గారు కూడా నాకు గట్టిగా చెప్పారు, భుజం తట్టి మరీ చెప్పారు, మీరు వెళ్ళి పనిచేసుకోండి, ప్రజలకు దగ్గరగండి, ప్రజలకున్న సమస్యలు తెలుసుకోండి, 33 వార్డుల్లో తిరగండి, వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, సమస్యల పరిష్కారం దిశగా పనిచేసే దిశగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా ప్రజలకు హోప్ అనేది ఇవ్వండి, మీ టికెట్ అనేది మీకే ఇస్తామని గట్టిగా చెప్పారు. కాబట్టి నేను కూడా ప్రజల్లో రోజు వెళ్తున్నాను, 33 వార్డుల్లో మా అభ్యర్థులను పెట్టుకొని, వార్డు మెంబర్స్ని పెట్టుకొని ఎలా వార్డుని డెవలప్ చేసుకోవాలా, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎలా పరిష్కారం చేయాలి, రేపు అసెంబ్లీకి వెళ్తే ఎలా మాట్లాడాలి, సమస్యలు పరిష్కారం దిశగా ఎలా ఫైట్ చేసి సమస్యలను పరిష్కారం చేయాలి అనే విషయాన్ని రాసి పెట్టుకున్నాము. డెఫినెట్గా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప కర్నూలుకు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ ఏం అభివృద్ధి చేసిందని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి జిలానీ భాష అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటేసి గెలిపిస్తే కర్నూలుకు చేయాల్సిన అభివృద్ధి చేస్తామని చెప్పి జిలానీ భాష కన్ఫర్మ్గా చెప్తున్నారు. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, మహాన్యూస్.